పల్లెటూరు నుండి వచ్చే వాళ్లు చాలా మంది పట్నంలో మోసగింపబడుతూ ఉంటారు. కరీంనగర్లోని ఒక పల్లెటూరు నుండి వచ్చిన మల్లేశన్న హైదరాబాద్ యాబిడ్ సెంటర్లో పెద్ద పెద్ద బంగ్లాలను కింది నుంచి మీదాకా చూస్తూ మెల్లమెల్లగా నడుస్తున్నాడు. ఒక పట్నం అబ్బాయి వచ్చి, హోయ్ ఏం చూస్తున్నావు? అరే ఏం లేదురా, ఏం లే జరా బంగ్లా చూస్తున్నా. ఏంది అయ్యే జాయిరా, పొక్కటికొచ్చిందా? ఎన్నో అంతస్తు చూస్తున్నావు? గిదే సార్, గి మూడో అంతస్తు చూస్తున్నా. చాలి మూడు రూపాయలు. 3 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పక్కన చూస్తున్న వ్యక్తి వచ్చి, అరే ఎందుకు బాబు అతనికి అనవసరంగా డబ్బులు ఇచ్చావు, మోసగించబడ్డావే. నేనేం మోసపోలే, దాన్ని మోసం చేసిన. నేను 8 అంతస్తు చూస్తున్నా, గడ చెరగంజిన 3 అంతస్తు అని చెప్పినా ఇక 3 రూపాయలు అడిగిచ్చిన నాకు 5 రూపాయలు లాభం. నేనోసారి హైదరాబాద్ లో దూరదర్శన్ కేంద్రానికి వెళ్లాను. నాకేమైనా ఒక పాట పాడడానికి ఛాన్స్ ఇస్తారేమోనని అడగటానికి వెళ్లాను. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే, అంతలో ఎవరో ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆయన పేరు కూడా గురుస్వామి అయి ఉండటం నాకు కలిసి వచ్చింది. ఆయన రాలేదు కానీ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి గురుస్వామి అని పిలవగానే నేను వెళ్లాను. మరి నేనే క్రికెట్ ప్లేయర్ అనుకుని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను కూడా అలాగే సమాధానాలు ఇచ్చేశాను. అది వినండి. నమస్కారం అండి గురుస్వామి గారు. నమస్తే నమస్తే. మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆటగాళ్ళు కదా? అవును. మీరు ఈ మధ్య ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు ఎందుకు? వాళ్ళు తీసుకెళ్లేదు ఏంటండి, నేనే పోలే. ఎందుకు? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండే. ఏ మ్యాచ్? మా బస్తీలో మ్యాచ్ ఉండేనండి, దాన్ని నేను వదులుకోకూడదని నేను ఇంటర్నేషనల్ మ్యాచ్ కి వెళ్ళలేదు. అంటే మీ బస్తీలో మ్యాచ్ గురించి మీరు ఇంటర్నేషనల్ మ్యాచ్ మానేశారా? ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇది భరోసా ఏమున్నదండి, మా బస్తీలో అయితే గెలుసుడే గెలుసుడు. అంటే మీ బస్తీలో గొప్ప ఆటగాళ్ళు ఉన్నారా? గొప్ప ఆటగాళ్ళది సవాల్ కాదండి, ఇలా ఎంపైర్ ఎవరు ఎరకనా? మా మామనే. అంటే మన వాళ్ళు మ్యాచ్ బాగా ఆడాలంటే వాళ్ళ మామగారు ఎంపైర్ అయి ఉండాలంటారా? వాళ్ళ మామగారు ఎంపైర్ లేకపోతే పర్వాలేదు, మా మామని తీసుకెళ్ళమను. అట్లా కూడా ఈయనకు పొడవాటి కోటేసుకుని దూరం చూసేది మంచి షోక్ ఉన్నది. ఇప్పుడు క్రికెట్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. అంటే ఇప్పటిదాకా మనం గిల్లీ డాండుల గురించి చెప్పుకున్నామంటారా? క్షమించండి, క్రికెట్ లో మనం తరచూ వినే కొన్ని పదాలున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ అంటే ఏమిటి? ఫాస్ట్ బౌలింగ్ అంటే బౌలర్ ఫాస్ట్ గా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి స్లోగా బాల్ వేయడం అన్నమాట. ఎంపైర్ చేయవలసిన పని ఏమిటండి? బౌలర్లు బాల్ వేసేటప్పుడు వాళ్ల వద్ద ఎటువంటి లగేజ్ ఉండకూడదు, ముఖ్యంగా టోపీ, స్వెటర్ ఇలాంటివి అన్నమాట. ఇటువంటి వాటిని పట్టుకోవడానికి ఎంపైర్ గారి అవసరం ఎంతైనా ఉంది. అలాగే బాల్ ను తొడవడానికి ఎంపైర్ గారి కోటు పనికి వస్తుంది అనమాట. లెగ్ బ్రేక్ అంటే ఏమిటి? లెగ్ బ్రేక్ అంటే బౌలరు వేగంగా బాల్ వేశారనుకోండి, అది వెళ్ళి బ్యాట్స్మెన్ కి తగిలి కాలు విరిగింది అనుకోండి, దాన్ని లెగ్ బ్రేక్ అంటారనమాట. అంటే క్రికెట్ లో హింసాత్మక చర్యలు ఉంటాయా? మరి అందుకే కదండి, అహింసావాది అయినటువంటి మహాత్మా గాంధీ తాత గారు ఇంతవరకు క్రికెట్ ఆడమేలా. చాలా థ్యాంక్స్ అండి. నేటి క్రికెట్ ప్లేయర్లకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? నేటి క్రికెట్ ప్లేయర్లకు నా సలహా ఏంటంటే, క్రికెట్ ఎప్పుడు మెల్లగా ఆడాలా, అవుట్ కాకూడదు, ఫోర్లు కొట్టకూడదు, సిక్స్ కొట్టకూడదు, మంచిగా గిల్లీ డాండులు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవాలా. కొందరు వ్యక్తులు ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాడు. నాకు ఒక వ్యక్తి పరిచయము, అతను ఎవరైనా పలకరిస్తే సరి నవ్వుతూనే ఉంటాడు. హలో బాస్, బాగున్నావా? బాగుందా, నువ్వు బాగున్నావా? అరే మొన్న మధ్య నీకేదో యాక్సిడెంట్ అయిందట కదా? అరే భలే యాక్సిడెంట్ భయ్, సత్యవాణి నుండి జరగట్లో బతికిపోయినా. ఈ వ్యక్తి ఒకసారి దూరదర్శన్ లో వార్తలు చదవడానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఒకవేళ అతనికే గనక అవకాశం ఇస్తే వార్తలు ఎలా చదువుతాడన్నది నా ఊహ. వార్తలు అరే టీవీ బంద్ చేయకుండా, ఈ నవ్వేలు తీసారు ఆదత అయిపోయింది ఏమనుకోదు, ధమాకారం అయిపోతున్నది, అలవాటైంది. వార్తలు, నిన్న సాయంత్రం ఒక ఆర్టీసీ బస్సు లోయలో పడి 24 మంది డైరెక్ట్ గా టికెట్ తీసేసుకున్నారు, ఇంకా 14 మంది గదే కోచిస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ దొంగలు పడి 10 లక్షలు వినియోగం చేసే వస్తువులు దోచుకెళ్ళిపోయినారు. పోలీసులు ఇంతవరకు అలాని పట్టుకోలే, అరే వాళ్ళందరూ పట్టుకోవాలి, పట్టుకోరు. వార్త చదువుతుందో అని నవ్వు అంటే నవ్వు అయిపోతున్నది భయ్. అలాగే కొందరు వ్యక్తులు ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటారు. అలా ఏడ్చే వాళ్ళకి గనక ఈ వార్తలు చదివే అవకాశం ఇస్తే ఎలా చదువుతారు? వార్తలండి, వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటిది, లోయలో బస్సు పడిపోయి
25 మంది చచ్చిపోయారు బాబు. ఇంకెంతమంది చచ్చిపోతారో ఏమో నాకు అర్థం కావడం లేదు. ఒక అమ్మాయిని మనభంగం చేశారు పాప బాబు. ఇవాళ నా వల్ల కావడం లేదు. ఇంకేంటి, బస్సు చెరువులో పడి 50 మంది చచ్చిపోయారు బాబు. ఏ వార్తలు కావటం నా వల్ల కాదు రాన్నా. అలాగే ఉద్యోగ వార్తలు చదవటం. ఆకాశవాణి ఉద్యోగ వార్తలు చదువుతోంది తింగరి పిచ్చయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఏర్పడిన సిటీ బస్ డ్రైవర్ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. కావలసిన అర్హతలు, అభ్యర్థి నల్లగా, ఎత్తుగా, లావుగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సు లేకపోయినా పర్వాలేదు. ఇంతకు మునుపు ఎద్దుల బండి నడిపిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. బస్సును ప్రతి స్టేజీకి 1/2 కిలోమీటర్ దూరంలో అవతల లేదా యువతల ఆపవలసి ఉంటుంది. ఎక్కవలసిన వాళ్లు ఎక్కకముందే, దిగవలసిన వాళ్లు దిగకముందే బస్సును పోనివ్వలసి ఉంటుంది. అక్కడక్కడ సడన్ గా బ్రేకులు వేసి ప్రయాణికులను కింద మీద పడవేస్తూ ఉండాలి. రోడ్డు మలుపుల వద్ద, స్పీడ్ బ్రేకర్ల వద్ద బ్రేకులు వేయకుండా మరింత స్పీడ్గా నడపవలసి ఉంటుంది. ప్రతి ట్రిప్పుకు 2 సార్లు కండక్టర్ డబ్బులతో చాయి, సిగరెట్టు మరియు పాను ఇప్పించబడవు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునవచ్చు. ఒక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ ఉద్యోగాలకై ఏర్పడిన ఖాళీల సంఖ్య 10. కావలసిన అర్హతలు, భగవంతుని మీద భారం వేసి మందులు ఇవ్వవలసి ఉంటుంది. ప్రైవేటు క్లినిక్ నడుపుకుంటూనే ప్రభుత్వ రోగులను చూడ్డానికి కాసింత జాలి చూపించగలిగి ఉండాలి. ప్రతి నెల ఆకర్షణీయమైన జీతంతో పాటు ప్రభుత్వ మందులు, 1 థర్మామీటరు మరియు 1 స్టెథోస్కోపు బోనస్గా ఇవ్వబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునవచ్చును. ఆకాశవాణి ఉద్యోగ వార్తలు సమాప్తం. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఒక చివరస్త వద్ద నిలబడి వాహనాలను ఆపుతున్నాడు. వాహనాలు ఆధారణ వస్తున్నాయి. స్టాప్ స్టాప్ స్టాప్. వాళ్ళు ఆపకుండానే 10 రూపాయల నోట్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మరో వాహనం వస్తుంది. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపు ఆపు ఆపు. ఆపకుండానే అతను కూడా 10 రూపాయల నోట్ పడేసి వెళ్ళిపోయాడు. చాలాసేపు అయిన తర్వాత ఒక కారు వచ్చింది. స్టాప్ స్టాప్ స్టాప్. ఆ కారు కూడా 10 రూపాయల నోట్ అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. కానీ ముందుకెళ్ళగానే సిగ్నల్ పడింది, అక్కడ కారు ఆపాడు. ఓ మిస్టర్, ఏంటి కారు ఆపమంటే ఏంటి? ఆపట్లేదు. అక్కడ ఆపలేదు కానీ 10 రూపాయల నోట్ అయితే అక్కడనే వేసిన సార్. 10 రూపాయల నోట్ ఎవడు అడిగిందయ్యా? గంట సేపటి నుంచి ఇక్కడ లిఫ్ట్ అడుగుతున్నా, ఒక్కడు కూడా లిఫ్ట్ ఇస్తాడు. ఒక వ్యక్తి హోటల్లో కూర్చుని భోజనం చేసేటప్పుడు సర్వర్ను పిలిచి అడుగుతున్నాడు. బాబు సర్వర్ కర్రా ఒక్క మాట. ఏం సార్? ఈ హోటల్ మేనేజ్మెంట్ ఏమన్నా మారిపోయిందా బాబు? అవును సార్. మీకెలా తెలిసింది? ఏం లేదు నాయన, ఇంతకుముందు అన్నంలో తెల్ల ఎంట్రుకలు కనబడేవి, ఇప్పుడు నల్ల ఎంట్రుకలు కనబడితేనూ మారిపోయిందేమోనని అడిగా. ఒక జట్కా బండి వల్ల రైల్వే స్టేషన్ ముందు జట్కా బండిని ఆపుకొని ఉన్నాడు. ఒక ప్రయాణికుడు వచ్చి పిలిచాడు. ఏమండి వస్తారా? అడిగిపోయా సార్? నాంపల్లి పోయేది. నవ్వుండి సార్. జట్కా బండి తీసుకుని వెళ్ళేటప్పుడు కాసేపు వెళ్ళాక గుర్రం ఆగిపోయింది. జట్కా బండి అతను దిగి గుర్రం ముందుకు వచ్చి డాన్స్ చేస్తూ పాట పాడడం మొదలెట్టాడు. బొంబాయి సే ఆయ మేరా దోస్త్, దోస్త్ కో సల్లం కరో, రాత్ కో ఖవో పియో, దిన్ కో ఆరామ్ కరో, లా 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 లా. గుర్రం మళ్లీ ఆగిపోయింది. మళ్లీ ఆగిపోగానే జట్కా వాళ్ళ దిగి మళ్లీ గుర్రం ముందుకు వచ్చి పాట పాడడం మొదలు పెట్టాడు. ఓ కై కే పాన్ బన్నారసు వాళ్ళ కొల్లు జై బంద్ అఖల్ కా తాళ్ళ ఫిర్ తో ఐసా కరే గమాల్ సీ ది కర్ దే సబ్ కీ చాల్ ఓ చోరా గంగా కినారే వాళ్ళ
మళ్లీ ఆగిపోయింది. ఇలా గుర్రం ఆగిపోవడం తర్వాత ఈ జట్కా బండి వాళ్ళ దాని ముందుకు వెళ్లి పాట పాడడం డాన్స్ చేయడం ఇదంతా గమనించినటువంటి ప్రయాణికుడు ఆఖరికి విసిగిపోయి, అరే ఏంటయ్యా ఇదంతా ఏంటి నాకు అర్థం కావడం లేదు, ఆ గుర్రం ఆగిపోవడం ఏంటి, నువ్వు దిగి దాని ముందుకు వెళ్ళి డాన్స్ చేయడం ఏంటి, ఎప్పటి తీసుకువెళ్తావు నన్ను, ఏం చేయాలా సార్, ఇది బరాత్ గుర్రం ఉన్నది, ఇది దీని ముందు డాన్స్ చేయకపోతే ఆగిపోతుంది మళ్ళా. ఈ రోజుల్లో కట్నం లేదే పెళ్లి కొడుకులు ముందుకు రావటం లేదు. అలాగే ఒక అబ్బాయి డిమాండ్ చేశాడు అత్తగారిని స్కూటర్ పెట్టమని. పాపం వాళ్ళు బీదవాళ్ళు, అయితే ఒక పాత స్కూటర్ని తీసుకొచ్చి దానికి రంగేసి కట్నం కింద అతనికి ఇచ్చేశారు. ఆ స్కూటర్ని చూసి మోజుపడ్డటువంటి పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కొడుకు ఒకసారి స్కూటర్ మీద బయలుదేరాడు. అరే వస్తున్నాయి బాయ్ స్కూటర్, ఇవాళైతే కనీసం 50 కిలోమీటర్లనే తిరుగుతా దీని మీద అనుకుని ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్కూటర్ని కిక్కు కొడితే పాపం హ్యాండిల్ గేరు అన్ని చేతికి వచ్చేసాయి. అతను వెళ్ళిందేమో అడవి లాంటి ప్రదేశం, అక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ కనబడటం లేదు. ఆ రోడ్డు మీద ఎప్పుడో ఒకసారి ఒక వాహనం వస్తుంది. రాత్రి అయిపోయింది, ఒక్కడు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మధ్యలో నుంచి అడవి జంతువుల చప్పుళ్ళు అవన్నీ భయం కలిగిస్తూ ఉన్నాయి. ఎట్లా పోవాలి భయ్ ఇంటికి, మా అత్తగారు నా పని చేయడానికి ఈ స్కూటర్ ఇచ్చినట్లున్నారు, ఇదేమో కాళ్ళు చేతులు ఇచ్చిన లెక్క అయిపోయా, ఇక నేను ఎట్లా పోవాలి ఇంటికి. అమ్మో ఇదేమో దయ్యం లెక్కనే కనబడుతున్నది భయ్, నా పాదం పోయేటట్లే ఉన్నది, ఇవాళ ఇంటికి పోతానా లేనా. దూరం నుంచి ఒక బండి వస్తుంటే స్టాప్ 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 స్టాప్, ఆ స్టాప్ కాకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరో ట్రక్ వస్తుంది ఆ దారి నుంచి. అమ్మా ఇంకో ట్రక్ వస్తున్నది, దీని ఆపి దీంట్లో కూర్చుంటా, స్టాప్ స్టాప్ స్టాప్. అది కాస్త స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్తుంటే మన టకి మని డోర్ తెరిచి లోపల కూర్చున్నాడు. అమ్మయ్యా మంచిగా అయిపోయింది భయ్, ఎట్లనో సమయానికి వచ్చింది. దీంట్లో డ్రైవర్ అయ్యాడు, ఇట్లా అవుతున్నది కారు, దయ్యం కార్లు ఎక్కువ అయిపోయింది నా పని, దయ్యం కార్లో కూర్చున్నా, దేవుడా నువ్వే దిక్కు, దేవుడా దేవుడా దేవుడా. అంతలో ఒక పెట్రోల్ పంప్ వచ్చింది. పెట్రోల్ పంప్ దగ్గర ఈ బండి ఆగింది. వెంటనే మనవాడు డోర్ తెరుచుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు. అయ్యా సచ్చటోని బతికిపోయినా, సచ్చటోని బతికిపోయినా. కాసేపటికి అందులో పెట్రోల్ వేశారు. తర్వాత ఒక లావుపాటి వ్యక్తి ఆ కారు ఎక్కడానికి వెళ్తుంటే ఇతని మధ్యలోకి వెళ్ళి, భైసాబ్ భైసాబ్ నా కారు ఎక్కడ చచ్చిపోతావు, ఏమైంది, అరే దయ్యం కారు చచ్చిపోతావు నువ్వు ఎక్కకు, పుణ్యం ఉంటుంది, దయ్యం కారు నీకు ఎట్లరకా, అరే 2 కిలోమీటర్ల దూరం సని దాంట్లోనే కూర్చొని వస్తున్నా, దానికి డ్రైవర్ లేదు ఏం లేదు, పట్టుమని ఒక దెబ్బ కొట్టాడు. అరే ఏం సార్ గట్ల కొడతావు, నేను నీ మంచి గురించి చెప్తుంటే నువ్వు ఎన్ని కొడతావు, అరే ధమాకున్న ఆదివాయా నీకు, 5 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ అయిపోయి నేను నెట్టుకుంటూ వస్తున్నాను, అట్లా కూర్చొని వస్తున్నావు. ఒక పిసినారి వ్యక్తి వద్దకు అతని చిన్ననాటి మిత్రుడు వచ్చాడు. మిత్రుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అరే బాగున్నా, బాగున్నా, ఏం చానాలకు వచ్చినావు, అరే ఇట్లనే పని వాళ్ళు వచ్చినట్టు ఇక వదినమ్మ చేతి వంట తిని చానాలా, ఇట్లనే ఇక్కడికి వచ్చి జర అన్నం ఇట్లా తినిపోదామని వచ్చినా, మంచి పని చేసినావు కూర్చో, ఏం వదినమ్మ కనబడతలేదు, ఏడున్నది అందరికి వండి పెడుతుందంట నీ చేతులు ఎదురుగొట్టి అమ్మగారింటికి పంపిన, అరే అట్లెట్లా చేసినావు, ఏమయ్య నేను ఉన్నా కదా కూర్చో, ఏం తింటావు చెప్పు, అన్నం వండుతా వండుతా, అన్నం వండుతా వండుతా చెప్పు, మామూలు బియ్యం వండాలనా రేషన్ బియ్యం వండాలనా, అన్నది 2 రూపాయల బియ్యం వండాలనా, మామూలు బియ్యం వండు, అదే సోన మసూరి ఉండాలనా బాస్మతి ఉండాలనా, ఏదో ఒక బియ్యం భయ్యారే నువ్వు ఇట్లా గొల్లెం పెట్టకరా భయ్, ఇక ఇప్పుడు బియ్యం లేకపోతే లేకపోయా రొట్టెనైనా చెయ్యి, రొట్టె తింటావు, అవు జొన్న రొట్టె తింటావా గోధుమ రొట్టె తింటావా, గోధుమ రొట్టె చెయ్యి, తెల్ల జొన్నలా పచ్చ జొన్నలా, అదే ఏ ఒక జొన్నలు భయ్, తెల్ల జొన్నది, చపాతీ చేయాలనా పరాటా చేయాలనా, అరే గొల్లెం పెట్టకరా భయ్ నువ్వు మళ్ళా దీంట్లో కూడా, చపాతీ చేయి, నూనె చేయాలనా నూనె లేకుండా చేయాలనా,
అరే నీ పేరు పేద తలకాయ నొప్పి వచ్చిందిరా భయ్య, రొట్టె లేకపోతే లేకపోయి జర ఒక కప్పు ఛాయ్ అన్న రాపు. ఛాయ తప్పకుండా రాపుతో తమ్మి కూసు. ఏం ఛాయ్ తాగుతావు? బ్రూక్ బాండ్ అల్లా, రెడ్ లేబుల్ అయ్యల్లా. నీట్లో కూడా గొల్లెం పెడుతున్నావు రా భయ్. అరే బ్రూక్ బాండ్ వేస్తే మంచిగా ఉంటది. చక్కెర వేయాలనా చక్కెర లేకుండా చేయాలనా? చక్కెర లేకుండా ఎవరైనా చేస్తారా భయ్? చక్కెర వచ్చి సన్న చక్కెర వేయాలనా దొడ్డు చక్కెర వేయాలనా? సన్న చక్కెర చేయరా భయ్. పాలు పోయాలనా డికాషన్ చేయాలనా? డికాషన్ చేస్తే ఏం బాగుంటుందిరా భయ్? పాలు పోయి ఆవు పాలు పోయాలనా బర్రె పాలు పోయాలనా? ఆవు పాలు పోసి చెయ్యి. గిలాసులో తాగుతావా కప్పులో తాగుతావా? నా బొంద తాగుతా. అరే నువ్వు ఛాయ్ ఈకపోతే ఈకపోయావు, ఒక గ్లాసు మంచినీళ్ళరా తాగి వెళ్ళిపోతా. మంచినీళ్ళ తాగు. మంచినీళ్ళ మామూలు నీళ్ళ? మంచినీళ్ళు ఇయరా. వేడి నీళ్ళ చల్ల నీళ్ళ? చల్ల నీళ్ళు ఇదే. ఐస్ నీళ్ళు తాగుతావా ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతావా? నా బొంద నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు ఉంటాయి. బొరింగ్ నీళ్ళ నల్ల నీళ్ళ? నల్ల నీళ్ళు ఇదే. మంజీర నీళ్ళ గండిపేట నీళ్ళ? అరే ఇంకోసారి నిన్ను నీళ్ళు అడిగితే ముఖం మీద ఉంచురా. మామూలుగా ఉంచాలనా పాను తిని ఉంచాలనా? పాను తిని ఉంచు. సాదా పానా జర్దా పానా? అరే చెప్పుతో కొట్టురా. ఇంకోసారి నిన్ను నీళ్ళు అడిగితే చెప్పుతో కొట్టు. కుడికాలు చెప్పుతో కొట్టాలనా ఎడమకాలతో చెప్పుతో కొట్టాలనా? పిచ్చోడైపోయాడు వచ్చినాడు. మన దేశంలో పటిష్టమైన పోలీసు యంత్రాంగం మనకుంది. దేశంలో విచ్చలవిడితనం ఈ మాత్రం అదుపులో ఉందంటే అది పోలీస్ శాఖ గొప్పతనం అని మనకందరికి తెలుసు. కేవలం హాస్యం కోసం కల్పనాభరితమైన ఈ పోలీసు ఇంటర్వ్యూ మీకు అందిస్తున్నాం, ఆనందించండి. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని ఏదైనా చేసినప్పుడు అతని పేరు న్యూస్ పేపర్లలో, రేడియోలో, టీవీలో వార్తారూపంగా అయితేనేమి, ఇంటర్వ్యూ ద్వారా అయితేనేమి ప్రఖ్యాతి గడిస్తుంది. ఒక మామూలు పోలీస్ కానిస్టేబుల్ ఒక పెద్ద పేరు మోసిన అంతర్జాతీయ హంతకుని పట్టి బంధించి చెరసాలలో వేశాడు. అతని పేరు న్యూస్ పేపర్ ద్వారా గొప్పమంది. వెంటనే ఇలాంటి వారిని ఒక కంట గమనించే దూరదర్శన్ వాళ్ళు ఆయన్ని ఇంటర్వ్యూకి ఆహ్వానించారు. ఇక వినండి. నమస్కారం అండి, మీ శుభనామం ప్రేక్షకులకు తెలియజేస్తారా? నమస్తే నమస్తే. నాదంత శుభనామం ఏమి కాదు, గంత శుభనామం అయిన ఉంటే నేను ఈ డిపార్ట్మెంట్లకే రాకపోతుంటి. నా పేరు ఉన్నది లాఠీదాస్. మీరు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి అంతర్జాతీయ నేరస్తుని పట్టుకున్నారు కదా, మీకేమనిపిస్తుంది? భయం వేస్తుంది. భయమా? భయం ఎందుకు? మరి అతన్ని పట్టుకునేటప్పుడు మీకు భయం అనిపించలేదా? అప్పుడు అతను ఏదో మామూలు జబితం అనుకుని లాకప్లో వేసిన, ఇప్పుడు ఎరకైంది ఆడు పెద్ద అంతకుడని, అందుకే ఇప్పుడు భయం వేస్తున్నది. ఇంతకీ మీ డిపార్ట్మెంట్లోనే మీకు ఒక ప్రత్యేకత ఉందని అంటుంటారు కదా, ఏమిటా ప్రత్యేకత చెబుతారా? ప్రత్యేకతనా? తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతా, కొట్టిన చోట కొట్టకుండా కొడతా, గదే మన ప్రత్యేకత. మీరు భలే తమాషాగా మాట్లాడతారే. తమాషా లేదు గిమాషా లేదు, మనకు ఈ తమాషాలు మజాకులు అంటే ఇష్టం ఉండదు. తిట్టి చూపెట్టమంటారా? మీరు ఉమ్మ అనుండ్రి, మిమ్మల్ని మీ స్టాఫ్ని అందరినీ తిడతా. అదే వద్దులేండి వద్దొద్దు. ఇంతకీ మీరు డిపార్ట్మెంట్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? గసుంటి ఆలోచనలా మనకి ఎప్పుడు రాలే. మరి మీరు ఎలా ఈ ఉద్యోగంలో చేరడం జరిగింది? నాకు చిన్నప్పటి నుంచి బాగా తిట్టడం అలవాటు. రకరకాల తిట్లు ఎవరినంటే అలాని, ఇంట్లోళ్ళు బయటోళ్ళని లేకుండా తిట్టేవాడిని. అబ్బే అది కాదండి, నేను అడిగిన ప్రశ్న మీరు ఈ ఉద్యోగంలోకి ఎలా వచ్చారు అని. గదే చెప్తున్నా, ఆగువమ్మా, నువ్వు మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేయకు. గస్సలు మీ దూరదర్శన వాళ్ళకు డిసిప్లిన్ లేదు, చెప్పేది మొత్తం వినరు. సరే చెప్పండి. ఒకసారి మా పక్కింటి ఆయనతో కిరికిరైంది, నేను మస్తు తిట్టినా. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి నా తిట్లన్నీ విన్నారు. నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకుపోయింది. ఇక పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరు వచ్చారు. ఒక కానిస్టేబుల్ని పిలిచి ఆయన్ను తిట్టమన్నారు. నేను తిట్టలే, వద్దు సార్ మంచిగా ఉండదు, మా బస్తీలో వాళ్ళనైతే మస్తు తిడతా కానీ ఇక పోలీసు వాళ్ళని తిడితే బాగుండదు అన్న. వాళ్ళు వినలే, ఆయన్ని తిట్టు లేకపోతే నేను జైల్లో పెడతామన్నారు. ఇక తిట్టిన, మస్తు తిట్టిన, ఆర్మీయాన్ ఖాన్దాన్ని మొత్తాన్ని తిట్టిన. వాళ్ళందరూ మస్తు ఖుషి అయ్యి చప్పట్లు కొట్టిండ్రు. వాళ్ళ పెద్ద ఆఫీసర్ అన్నాడు,
25 ఏళ్ళ సర్వీస్ చేసిన గిసుంటి పిట్లు నేను ఇంతవరకు ఇంలే. నీ అసుంటూరు మా డిపార్ట్మెంట్ లో ఉండాలా? నీకు నౌకరీ పక్కయింది, ఎవరి నీ డ్రెస్ అంటే ఈ డ్రెస్ ఇచ్చాడు, గప్పటి సందికి ఉద్యోగం చేస్తున్నా. చాలా బాగుందండి, ఈ డ్రెస్సులో మిమ్మల్ని చూస్తే సాధారణంగా అందరూ భయపడుతూ ఉంటారు. ఈ డ్రెస్సులో మీకు కనీసం లిఫ్ట్ కూడా ఎవరు ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటారు. అది మీ గొప్పతనమా లేకపోతే మీ డ్రెస్ గొప్పతనమా? గది మా డ్రెస్ గొప్పతనమేనండి, దీనికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నది. మీకు రామాయణం తెలుసా? తెలుసు. రామాయణంలో వాలి సుగ్రీవులని ఉండేటోళ్ళు. వాళ్ళల్లో వాలిని చంపేటప్పుడు శ్రీరాముడు చెట్టు చాటు నుంచి బాణం వేసిండు. ఎందుకంటే ఆయన ముందుకు పోతే ఎదుటి మనిషిలో సగం బలం వాలి లాగేసుకుంటాడు. ఇక వాలి చచ్చిపోతూ ఈ డ్రెస్ మాకిచ్చిపోయిండు. ఈ డ్రెస్ చేసుకుంటే ఎదుటి మనిషిలో సగం బలం ఈ డ్రెస్ లాగేసుకుంటుంది. ఇక వాళ్ళు ఆటోమేటిక్గా డీలా పడిపోతారన్నట్లు. ఇదంతా బాగుందండి. మరి ఈ మధ్య వార్తాపత్రికలు చూసినట్లయితే చాలా మంది పోలీసులు కూడా నేరస్తుల జాబితాలోకి చేరిపోయారు. దీనికి మీరేమంటారు? రక్షణ బాధ్యతలు చేపట్టవలసిన పోలీసులు నేరాలు ఎందుకు చేస్తున్నట్లు? అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కోసం అన్నమాట. కాస్త వివరంగా చెప్తారా? గస్సలు గీ నేరగాళ్ళు దొంగలు ఎట్లా నేరాలు చేస్తారు, ఎసుంటి పరికాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే అవన్నీ చేసి చూస్తే కదా ఎరకైతుంది. అప్పుడు ఈజీగా నేరగాళ్ళని పట్టుకోవచ్చు అందుకనమాట. ఇంకా నేరస్తుల్ని పట్టుకోవడానికి మీరు ఉపయోగించే ఆధునిక పద్ధతులు ఏమిటి? కుక్కలు. కుక్కలు నేరస్తుల్ని పట్టుకుంటాయి. కుక్కలు నేరస్తుల్ని పట్టుకుంటే మరి మీరెందుకు? కుక్కలను పట్టుకోవడానికి. అరే మీరు కుక్కలను పట్టుకుంటారా? అరే మీకు మొత్తం సంజయించాల్సి వస్తుంది. కుక్కల్ని గొలుసులేసి పట్టుకోవాలి కదా. కుక్కలు నేరస్తుల ద్వారా చూపెడతాయి కానీ వాళ్ళని పట్టుకొని లాకపులేసి లాటీలతో కొట్టాలంటే కుక్కలతోని కాదు మళ్ళా. ఆ పని మేం చేయాలి. కుక్కలు కాక మీ డిపార్ట్మెంట్లో ఇంకా ఏమున్నాయి? గుర్రాలున్నాయి, కుక్కలున్నాయి, బస్ గంతే. గార్డెన్ లేవా? లేవు, మీ డిపార్ట్మెంట్లో ఉన్నాయనుకుంటా. అదే లేవులేండి. ఇంతకీ మీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్తారా? మాకు లాటితోని పని కానీ క్వాలిఫికేషన్తో ఎక్కువ పని ఉండదు. అయినా కానీ మీరేం చదువుకున్నారో తెలియజేస్తే మా ప్రేక్షకులు సంతోషిస్తారు. ఎంఏ డిఎఫ్ఐఏఎస్. ఇదేదో పెద్ద డిగ్రీలా ఉంది, వివరంగా చెప్తారా? మెట్రిక్ అప్లైడ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ రోజుల్లో వాడవాడలా వీడియో షాపులకు కొనలేదు. కొంతమేరకు వీటి వల్ల సినిమా థియేటర్లకు కూడా గిరాకీ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంటిల్లి పాది ఆనందంగా ఇంట్లోనే సినిమా చూసి ఆనందించే సౌకర్యం కనుక వీడియో షాపు గన్నికొకటి మన హైదరాబాద్లో నిలిచాయి. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన విద్యావంతుడు సిటీలో వీడియో లైబ్రరీ తెరిచాడు. అతని తండ్రి అసలు వీడియో షాప్ అంటే ఏమిటి, వీడియో క్యాసెట్ ఏమిటి అన్నది కూడా తెలియనటువంటి పల్లెటూరు వ్యక్తి కొడుకును చూడడానికి సిటీకి వచ్చాడు. కొడుకు బయటికి వెళ్తూ కాసేపు తండ్రిని షాపులో కూర్చోబెట్టి వెళ్ళాడు. అంతలో ఒక అతను వీడియో క్యాసెట్ గురించి వచ్చాడు. ఇతనికి మాత్రం క్యాసెట్ అంటే ఏంటి ఈ వివరాలు కూడా తెలియదు కాబట్టి కామెడీ ఎలా అవుతుంది గమనించాను. కాకా ఏడిపోయిండు రమేష్. ఈ షాప్ నా కొడుకుని బిడ్డ, బయటికి పోయిండు. ఏంది సంగతి చెప్పు. పెళ్లి చూపుల గురించి అడిగితే ఇప్పుడు రమ్మనుండే, అందుకోసం వచ్చిన. అరే ఒక్క మాటనన్నా చెప్పలేదు, ఆయన చెల్లెలి గిట్ట పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాడా? ఈ పోరగాడైతే మంచిగానే కనబడుతున్నాడు. రాబిడా కూసో, ఏం కావాలి? నాకు పెండ్లం కావాలి. అయితే బిడ్డ తొందర ఎందుకు పడుతున్నావు? ముందు పెళ్లి చూపులు కావాలి కదా. ఏ కదది పాతగా అయిపోయింది, నాకు పెండ్లం కావాలి, ఉన్నదా లేదా? అదే నువ్వు ఇప్పటికిప్పుడు పెండ్లం కావాలంటే ఎట్లా బిడ్డ? ఈ పట్న పనులు చాలా ఖరాబ్ అయిపోతుండ్రు. పెళ్లి చూపులు వద్దంట, పాతగా అయిపోయిందంట, డైరెక్ట్ పెండ్లం కావాలంట. పోనీ పల్లెటూరు పిల్లున్నారా? నా కూతురు అయితే పల్లెటూరు పిల్లనే, మళ్ళా గీరెందుకుంటుంది, ఊరి దగ్గర ఉన్నది. నువ్వేమంటున్నావో నాకు సమధేత లేదు. నిన్న మీ షాప్లో నుంచి పక్కింటి అమ్మాయి తీసుకుపోయినా, సగం చూసిన అంతలో కరెంటు పోయింది, వాపస్ చేసినట్టు గీయాల తీసుకుపోయి మొత్తం చూస్తా. మా షాప్లో నుంచి పక్కింటి అమ్మాయిని తీసుకుపోయినావు, సగం చూసేసరికి కరెంటు పోయినా, అది ఇవాళ మొత్తం చూస్తావు. అరే ఈ పొరగాడు ఎట్లా నువ్వు బద్మాషి గారు కనబడుతున్నాడు. అరే నీ కొడుకు తెచ్చిచ్చుండు పక్కింటి అమ్మాయి. తూ 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 తూ, నా కొడుకు గిసుంటి దండ చేస్తున్నాడా? నేను నమ్మను. నువ్వు నమ్మేదేంది? ఇవాళ నేరలేని ఆడ తీస్తా తీసుకపోమని చెప్పిండు. చిచి 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 చిచి, గిడి పట్నం వచ్చి గింత పాడైపోయిండా రాణి బద్మాషి గారిని? నేరలేని ఆడలను పక్కింటి అమ్మాయిలను తీసుకొచ్చి సప్లై చేస్తున్నాడా? బొక్కలు ఇరగొడతా రాణి?
జర జల్దీ కాక మా దోస్తులు జల్దీ తీసుకురమ్మన్నారు. చూడు బిడ్డా, ఈ దందా నాకు అస్సలు ఇష్టం లేదు. మా వాణ్ణి రాని నాలుగు దాన్ని మా ఊరికి గొంచబోతా. ఆ చెప్పని ఆంటీ ఉందా? వీడు ఎవరు లేరు బిడ్డా, నడు మధ్యలో నా దమ్మ ఖరాబ్ చేయకునే ముందే పరిశాన్ ఉన్నా. పోనీ కిరాయి మొగుడు ఎవరికి? మా ఆంటీ తీసుకురమ్మన్నది. అరే గిట్లా కూడా దందా నడుస్తున్నదా? అవు మళ్ళా, నీ కొడుకుకి షాపు పెట్టినప్పటి నుంచి జబర్దస్త్ నడుస్తుంది. అగో ఇంకొక ఆయన కూడా వచ్చింది చూడు. ఆయనకి ఏం కావాలంట? ఆయనకి ఇద్దరు కావాలంట. రేయ్ బద్మాష్ గాన్లా చంపేస్తా బిడ్డ నరుని తీసుకెచ్చి. నీకు ఒక్కరు కావాలి, ఆయనకి ఇద్దరు కావాలనా? ఎట్లా కనబడుతున్నావు? ఈ రోజుల్లో క్రికెట్ అంటే ప్రజల్లో ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా వన్డే ఇంటర్నేషనల్ ఆటలైతే స్టేడియంలో చూసేవాళ్ళు, టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు కాక బయట తిరిగే వాళ్ళు చాలా మంది చిన్న రేడియోని చెవి దగ్గర పెట్టుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఆ క్రికెట్ వాళ్ళ తప్ప మరే సంగతి చెవికెక్కదు. ఇలా కామెంటరీ వింటున్న రాజారావుకి కొత్తగా పెళ్లైన మిత్రుడు సుబ్బారావు కలిశాడు. వీళ్ళ సంభాషణ ఎలా ఉందో గమనించండి. గుర్తుంచుకోవాలి, రాజారావు క్రికెట్ కామెంటరీ వింటూ మిత్రునితో మాట్లాడుతున్నాడు. హలో సుబ్బారావు, ఏమ్రా బాగున్నావా? నా పెళ్లికి ఎందుకు రాలేదు? మ్యాచ్ ఉండేరా. ఏంది నీకు కూడా పెళ్లి మ్యాచింగా? కాదు భయ్, క్రికెట్ మ్యాచ్ ఉండే. అచ్చా, నువ్వు క్రికెట్ ఆడినావా? లే భయ్, చూడడానికి పోయిన. అరే నా పెళ్లి కంటే నీకు క్రికెట్ మ్యాచ్ ఎక్కువైనా ఆదిరా? అరే నువ్వు రాలేదు కానీ నా మ్యారేజ్ బాలే గ్రాండ్గా జరిగిందిరా. అసలు ఆ పెళ్లికి ఎంతమంది వచ్చిందో తెలుసునా? 50,000 మంది. ఏంది 50,000 మంది? అయ్యే జాగిరా, అంతమంది ఆ ఊళ్ళోనే లేరు ఎరికించేస్తారు మీ పెళ్లికి. అరే పెళ్లికి కాదురా భయ్, క్రికెట్ చూడడానికి వచ్చిందంట స్టేడియంలోకి, రేడియోలో చెప్తున్నాడు. ఓహో అదే, నేను దీని గురించి అంటున్నావేమో పెళ్లికి వచ్చిన వాళ్ళ గురించి అనుకున్నా. నువ్వు మధ్యలో కాదు చెప్పకురా భయ్. ఇగో నేను నా భార్యను పెళ్లి కంటే ముందు అసలు చూడలేరా? ఏకదం పెళ్లి కూతురు అయినాక చూసిన. గిట్లు వచ్చి నా పక్కన కూర్చున్నది తల ఉంచుకొని ముందుగల్లా నా చూపు గిట్లా తల మీద పడ్డది. జుట్టు చూస్తే వైట్ బాల్. ఇందిరా వైట్ బాలా అంటే తెల్లెంటి కల? నువ్వు ఇంగ్లీష్లో ఉర్దూలో కలిపి అంటే నాకు ఎరకలేదు అనుకున్నావురా? అంటే నా భార్యకు తెల్ల వెంట్రుకలు ఉంటున్నాయి అంటున్నావురా? నువ్వు చూసినావురా? అరే ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదు. అది కాదురా, ఇక్కడ రేడియోలో చెప్తున్నారు. రేడియోలో చెప్తున్నారు? అది చూసిన రమల్లా. అరే కాదురా భయ్, బౌలింగ్ చేసిన బాల్ వైడ్ అయిందంట, ఇక్కడ వైడ్ బాల్ అని చెప్తున్నావు. ఏమో భయ్, నువ్వు మధ్యలో మధ్యలో కామెంటరీ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఆమె వయసు కూడా చాలా తక్కువరా, ఎంతుందో చెరకనా? 35 for no loss. ఏంది 35నా? అంటే 35 ఏంలా? ఎవరు చెప్పింది బా నీకు? దమాక్ ఖరాబ్ అయిందా? అరే ఆమెకు ఆమె వయసు ఎంత ఉన్నదని ఎవరు చెప్పిందా నీకు? ఇట్లా మాట్లాడుతున్నావు? అరే నాయనా, నేను అన్నది నీ పెన్లం వయసు కాదురా భయ్, స్కోరు స్కోరు రా భయ్. ఇక్కడ స్కోర్ స్కోరు 38 for no loss అంట చెప్తున్నావు రేడియోలో. అరే చెప్పేది రా భయ్, మధ్యలో మధ్యలో నువ్వు కామెంటరీ చెప్పకు. ఆ రోజు అస్సలుగా ఆమె తబియత్ మంచిగా లేకుండే భయ్. గిట్లే పెళ్ళి పీటల మీదకించి లేవంగానే గిర్రుంచి ఎక్కడ వచ్చి పడిపోయింది. ఇక వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అందరు లేపి ఇక రెస్ట్ తీసుకోమని రూమ్లోకి పంపిండ్రు. ఇక ఆమె రూమ్లోకి పోయింది, ఆ వెనకనే కపిల్ దేవ్ కూడా పోయిండు. ఏంది కపిల్ దేవ్ కూడా పోయినాడు? ఎట్లా పోతాడు? పోయిండు పోయిండు. అరే దమాక్ ఖరాబ్ అయిందా? నా భార్య రూమ్లోకి కపిల్ దేవ్ ఎట్లా పోతాడు? ఎవరాడు ఎవరాడు నా భార్య రూమ్లోకి? ఆడ ఎట్లా పోతాడు? అరే నీ భార్య రూమ్లోకి కాదురా భయ్, ఇక్కడ రేడియోలో చెప్తున్నాడు కపిల్ దేవ్ కూడా అవుట్ అయిందంట, అందుకని పోయిందో అంటున్నా. అరే నువ్వు అవన్నీ చెప్పకరా భయ్, చెప్పాడు తిను. పెండ్ అయినాక మా అత్తగారి ఇంటికి పోయినాం భయ్. ఇక నన్ను చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు ఆడవాళ్ళు అందరు వచ్చిండ్రు. ఇక నన్ను చూడంగానే ఏమన్నా లేరుకనా? చెక్క చంపేస్తా బిడ్డ, నేను చెక్కగా కలబడుతున్నా.